రోజు న్యూస్ పేపర్ల టీవీలలో మొత్తం హెడ్లైన్స్ కరోనా వైరస్ గురించి వస్తున్నది. ఇది చాలా సీరియస్ ఇష్యూ, కానీ దీని గురించి భయపడని అవసరం లేదు. కానీ భద్రంగా ఉండాలి, అది మన బాధ్యత. ఇది లైట్గా తీసుకోరాదు. కానీ ఇదే భయంతో అందరు కూడా ఫేస్ మాస్క్లు అన్నీ కొంటా ఉన్నారు. అంటే ఫేస్ మాస్క్లు రోగం ఉన్నోళ్ళకే, కరోనా వైరస్ రోగం ఉన్నోళ్ళకే, వేరే వాళ్ళకి ఇది అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ గడుకోపారి చేతులు కడుకుంటుండాలి. అది ఇంట్లో కేవలం సబ్బు నీళ్లు సరిపోతుంది, కానీ మన బస్త లేకుండా పనికి పోతే సబ్బు నీళ్లు దొరకాయి. అందుకే ఓ హ్యాండ్ శానిటైజర్ బాటిల్ కింద దొరుకుతుంది, ఆ హ్యాండ్ శానిటైజర్ బాటిల్ జేబులో పెట్టుకోవాలి. కానీ చూస్తే ఏంటంటే ఆ హ్యాండ్ శానిటైజర్ కూడా దొరకలేదు మందు దుకాణాలలో. అది దొరికిన గీత బుడ్డ బాటిల్ 100 రూపాయలు 200 రూపాయలు. WHO ఫార్ములా ప్రకారంగా, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారంగా, ఇది మనం ఇంట్లో ఎట్లా తయారు చేసుకున్నాం మా టీం చెప్తుంది. శ్రియ ఇంజనీర్ మా టీంలా బ్యాకర్. దీనికి కావాల్సిన పదార్థాలు ఐసోప్రొపైల్ ఆల్కహాల్, గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ నీళ్లు. 100 ml ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తీసుకుందాం అండ్ 1 టీ స్పూన్ గ్లిజరిన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇంకా 90 ml వాటర్. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. అంటే ఒక ఎంటీ స్ప్రే బాటిల్లో ఈ మిశ్రమాన్ని పోసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ శానిటైజర్ కోసం వాడచ్చు, దీన్ని వాడచ్చు. అయితే దీన్ని స్ప్రే బాటిల్ అంటారు. ఇలా చేతులు మొత్తంగా తుడుచుకోవచ్చు, అలాగే దీన్ని డిస్పెన్సింగ్ బాటిల్ అంటారు. దీన్ని ఇలా కూడా వేసుకొని వాడచ్చు. పీస్ బాటిల్ అంటారు దీన్ని, దీన్ని ఇలా వేసుకొని వాడచ్చు. రకరకాలుగా వాడచ్చు అన్నమాట.